విధంగా తిరుపతిలో నిరసన చేపట్టారు. ఉద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా ఐదేళ్ళు అబద్ధాల జగన్మోహన్ రెడ్డి, దగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2019 ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం జనవరి 1 నా క్యాలెండర్ ఎలా మారుతుందో అలాగే అదే రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, మీ అందరు భవిష్యత్తు మార్చేస్తా, మీకు మేనమామగా ఉంటాని మోసకారిన జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ రోజు మాటలు చెప్పారు. దాన్ని నమ్మిన యువత ఆయన అధికారంలోకి రావడాని కోసం, ఆయన ముఖ్యమంత్రి చేయడాని కోసం అహర్నిశలు కష్టపడ్డారు. 2020 జనవరి 1 జాబ్ క్యాలెండర్ ప్రకటించాల, ఆ రోజు చంపేశాడు. 21 ఆ రోజు 1 జనవరి 1 ప్రకటించాల, ఆ రోజు చంపేశాడు. 22 జనవరి 1 ఆ రోజు ప్రకటించాల. 23 జనవరి 1 ప్రకటించాల. నిన్న 1 కోటి ఆశలతో ఎదురు చూసాం. అయ్యా చివరి సంవత్సరం కదా, ఆ రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడేమో, నిరుద్యోగ యువతకు ఎంతోమంది చావుకు కారణాలైన కళ్ళు తెరిపిస్తాయేమో అని మేము వెయిట్ చేస్తే, నిన్న 1 కూడా ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ని సజీవగా సమాధి చేశాడు. ఈరోజు తెలుగు యువత పక్షాన తిరుపతిలో ఈ సజీవ సాక్షి సమాధి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 జాబ్ క్యాలెండర్ని చంపేశావు, ఈరోజు యువత గొంతులు కోసావు, అనేక మంది చావుకు కారణమయ్యావు, నీకు సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, ఈ ప్రభుత్వానికి సమాధులు కడతాం, యువత పక్షాన ఈరోజు ప్రతి ఇంటికి తిరుగుతాం, ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, నువ్వు చేసిన దగ నువ్వు చంపిన హత్యలు ప్రజలకు వివరిస్తావు, మాకు నిరుద్యోగులకు ఎంత మోసం చేశాడో, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ఈ ప్రభుత్వ సమాధిని బంగాళాఖాతంలో కలిపేంత వరకు అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేము తెలియజేస్తాం. ఈరోజు మీరు చూసే ఉంటారు ఈ 5 చావు జాబ్ క్యాలెండర్ చంపిందని. ఈరోజు సమాధి కట్టి జగన్మోహన్ రెడ్డి, ఇది నువ్వు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అయ్యా, సమాధి జాబ్ క్యాలెండర్ సమాధి ఇది, నువ్వు సజీవ సమాధి చేసే బతుకుండగానే నిరుద్యోగులు చంపావు, ఇప్పుడు నీ సమాధి నీకే చూపిస్తున్నావు, నువ్వు సమాధి చేసావు 5 నుంచి జనవరి 1 జాబ్ క్యాలెండర్ సమాధి చేసావు అని చెప్పి మేము తెలియజేస్తూ నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం, నిరుద్యోగుల పక్షాన మేము అండగా ఉంటాం. తప్పారు, మడము తిప్పారు. మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాటిచ్చారు. మీరు అధికారం వచ్చిన 5 నిన్నటి వరకు వేచి చూసాం, మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. దానికి నిరసనగా మేము ఈ తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత జాబ్ క్యాలెండర్కి సమాధి కట్టడం జరిగింది.